very good morning. Welcome to 5M News First Headlines. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జయకేతనం, ఐదు కార్పొరేషన్లు 74 మున్సిపాలిటీలు కైవసం. తెలంగాణలో దమ్ము చూపిన టీఆర్ఎస్, కారు ఖాతాలో 3 కార్పొరేషన్లు 22 మున్సిపాలిటీలు. సీమలో టీడీపీ వైసీపీ హోరాహోరీ, జమ్మల మడుగులో ఘర్షణ, తెలంగాణలో 2 చోట్ల రేపు ఎన్నిక. ఏపీ ఎన్జీవోలకు తెలంగాణ సర్కార్ షాక్, ఉద్యోగులకు కేటాయించిన భూములు వెనక్కి. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ మంత్రి ఉమా ఫైర్, కృష్ణా జలాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్లోని 7 కార్పొరేషన్లు 92 మున్సిపల్ చైర్మన్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో మెజార్టీ స్థానాల్లో టీడీపీ బాగా వేసింది. కొన్ని చోట్ల టీడీపీ వైసీపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు జరిగినా అధికార పార్టీకే ఎక్కువ స్థానాలు దక్కాయి. వైసీపీ 2 స్థానంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో కూడా ఖాతా తెరవలేదు. ఉత్తరాంధ్రలో టీడీపీ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. విజయనగరం జిల్లాలోని 4 మున్సిపాలిటీలను టీడీపీ గెలుచుకుంది. విజయనగరం, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలను ఈజీగా కైవసం చేసుకున్న తెలుగుదేశం బొబ్బిలిలో మాత్రం చెమటోడ్చాల్సి వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోగా ఆముదాల వలస టీడీపీ ఖాతాలోకి వెళ్ళింది. విశాఖ జిల్లాలోని భీమునిపట్నం, అనకాపల్లి పురపాలక సంఘాలు విశాఖ గ్రేటర్లో విలీనం కావడంతో ఆ 2 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. నూతనంగా ఏర్పడ్డ ఎలమంచిలి, నర్సీపట్నం పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. కోస్తాంధ్రలోనూ టీడీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి మేయర్ స్థానాన్ని గెలుచుకున్న తెలుగుదేశం పెద్దాపురం, సామర్లకోట, పీఠాపురం మున్సిపాలిటీలలో బాగా వేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మేయర్ స్థానాన్ని ఏకగ్రీవంగా గెలుచుకుంది. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలోనూ, కొవ్వూరు మున్సిపాలిటీలోనూ విజయం సాధించింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ మేయర్ స్థానంతో పాటు నందిగామ, తిరువూరు, ఉయ్యూరు, మచిలీపట్నం, పెడన మున్సిపాలిటీలో ఘన విజయం సాధించింది. నూజివీడు, జగ్గయ్యపేట, గుడివాడ స్థానాల్లో వైసీపీ గెలిచింది. గుంటూరు జిల్లాలోనూ టీడీపీ హవా కొనసాగింది. చిలకలూరిపేట, పిడుగురాళ్లలో టీడీపీ జెండా ఎగరవేసింది. నెల్లూరు జిల్లాలోని కావలిలో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ గెలుచుకోగా మర్కాపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అటు సీమ జిల్లాలో మాత్రం సైకిల్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఇక్కడ మిశ్రమ ఫలితాలు వచ్చాయి. కడప మేయర్ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంది. పులివెందుల, ఎర్రగుంట్ల, రాయచోటి స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. చిత్తూరు మేయర్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. శ్రీకాళహస్తి, గూడూరు, పుత్తూర్లలో టీడీపీ విజయం సాధిస్తే పుంగనూరు, నగరి, పలమనేరు స్థానాల్లో వైసీపీ గెలిచింది. అనంతపురం జిల్లాలో టీడీపీ క్వీన్ స్వీప్ చేసింది. కర్నూలు జిల్లా నందికొట్కూర్, ఆళ్లగడ్డ, ఆదోనిలలో వైసీపీ బాగా వేస్తే నంద్యాల, ఎమ్మిగనూరులలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఫలితాలలో టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోగా వైసీపీ 2 స్థానంలో ఉంది. కాంగ్రెస్ ఖాతా తెరవకపోగా అక్కడక్కడా గెలిచిన స్వాతంత్ర అభ్యర్థులు ఏదో ఓ పార్టీలకు మద్దతు తెలిపారు. అంతా ఊహించినట్టే విజయనగరం జిల్లాలో 4 మున్సిపాలిటీల చైర్మన్ పదవులను టీడీపీనే దక్కించుకుంది. విజయనగరం, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలను సునాయసంగా దక్కించుకున్న టీడీపీ బొబ్బిలి చైర్మన్ పదవి కోసం మాత్రం కొంచెం చెమటాడు. ఎనిమిదేళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో హవా కొనసాగించిన టీడీపీ జిల్లాలోని విజయనగరం, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలను పూర్తి మెజారిటీతో దక్కించుకున్నాయి. బొబ్బిలి మున్సిపాలిటీ చైర్మన్ను కూడా రాజకీయ పరిణామాల మధ్య దక్కించుకుంది. అక్కడ టీడీపీకి 13 మంది కౌన్సిలర్లుండగా
మెజారిటీకి ఇంకా ముగ్గురు కౌన్సిలర్లు కావాల్సి ఉంది. ఇక్కడే చక్రం తిప్పిన టీడీపీ నాయకులు ఇతర పార్టీల మద్దతు కూడా గట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు, వైకాపాకు చెందిన పార్వతి అనే మహిళ కౌన్సిలర్ ఆఖరి నిమిషంలో మద్దతు పలకడంతో బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం చేసుకుంది. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికిన వైకాపా మహిళా కౌన్సిలర్పై ఆ పార్టీకి చెందిన సహచర కౌన్సిలర్లు దాడికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. చైర్మన్ ఎన్నికలో ఓటేసేందుకు అక్కడకు వచ్చిన కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మహిళా కౌన్సిలర్పై దాడిని ఖండించారు. విజయనగరం మున్సిపల్ చైర్మన్గా ప్రసాదులు రామకృష్ణ, వైస్ చైర్మన్గా కనకల మురళీమోహన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సాలూరు మున్సిపల్ చైర్మన్గా గొర్రెల విజయకుమారి, వైస్ చైర్మన్గా కాకి రంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్వతీపురం మున్సిపల్ చైర్మన్గా ద్వారపు రెడ్డి శ్రీదేవి ఎన్నికవగా వైస్ చైర్మన్ విషయంలో మాత్రం ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో అక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మొత్తం మీద 8 తరువాత జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ వశం కావడంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. విశాఖ జిల్లాలో మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 2 మున్సిపల్ చైర్మన్ పదవులను టీడీపీ కైవసం చేసుకుంది. 2 మున్సిపల్ చైర్పర్సన్గా మహిళలే ఎన్నిక కావడం విశేషం. విశాఖ జిల్లాలోని భీమునిపట్నం, అనకాపల్లి పురపాలక సంఘాలు విశాఖ గ్రేటర్లో విలీనం కావడంతో ఆ 2 స్థానాల్లో ఎన్నికలు జరగలేదు. నూతనంగా ఏర్పడ్డ ఎలమంచిలి, నర్సీపట్నం పురపాలక సంఘాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. అయితే కొలువు తీరడానికి మాత్రం 3 పాటు నిరీక్షించాల్సి వచ్చింది. నర్సీపట్నం పురపాలక సంఘంలో మొత్తం 27 వార్డులున్నాయి. వీటిలో టీడీపీ 18 వార్డులో విజయం సాధించుకోగా వైకాపా 6, కాంగ్రెస్, సిపిఐ, స్వతంత్రులు ఒక్కో స్థానంలో గెలుపొందారు. వాటిలో సిపిఐ స్వతంత్ర అభ్యర్థులు టీడీపీకే మద్దతు తెలిపారు. ఇక్కడి నుంచి చైర్పర్సన్ పదవికి సిహెచ్ అయ్యన్న పాత్రుడి మరతలు అనిత ఎంపికయ్యారు. వైస్ చైర్మన్ గా అయ్యన్న పాత్రుడి సోదరుడు సన్యాసి పాత్రుడు ఎంపికయ్యారు. ఈ రోజు వారు పదవి బాధ్యతలు స్వీకరించారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 24 వార్డులుండగా అందులో 21 వార్డుల్లో సైకిల్ హవా కొనసాగింది. వైకాపా మిగిలిన 3 స్థానాలు దక్కించుకుంది. చైర్పర్సన్ గా విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసీరావు కుమార్తె, పిల్ల రమాకుమారి ఎంపికయ్యారు. వైస్ చైర్మన్ గా కొటారి సాంబశివరావు ఎంపికయ్యారు. చైర్పర్సన్ పదవి స్వీకారానికి మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు అనకాపల్లి ఎంపీ ముత్తం శెట్టి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అధికారులు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం చైర్పర్సన్ల ఎంపిక జరిగింది. అనంతపురం జిల్లాలో మేయర్ ఎన్నికతో పాటు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గుత్తి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డా ఎన్నికను ప్రశాంతంగా ముగించారు అధికారులు. వైసీపీ ఎక్కువ స్థానంలో గెలుపొందిన చైర్మన్ గిరి మాత్రం టీడీపీ దక్కించుకుంది. జిల్లాలో మేయర్ పీఠంతో పాటు అన్ని మున్సిపాలిటీ చైర్మన్ల స్థానాలను టీడీపీ గెలుచుకుంది. గుత్తిలో మెజార్టీ స్థానాలను గెలుచుకున్న వైసీపీ వెనుకబడింది. స్వతంత్రుల మద్దతుతో టీడీపీ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థులను మభ్యపెడుతున్నారని వైసీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీ కూడా టీడీపీ దక్కించుకోవడంతో మొత్తం ఆ పార్టీ స్వీప్ చేసినట్లయింది. అనంతపురం మేయర్ గా మదమంచి స్వరూప, డిప్యూటీ మేయర్ గా గంపన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గుంతకల్లు చైర్పర్సన్ గా అపర్ణ, వైస్ చైర్మన్ గా శ్రీనాథ్ గౌడ్, గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ గా తులసమ్మ, వైస్ చైర్మన్ గా పురుషోత్తం ఎన్నికయ్యారు. పామిడి మున్సిపల్ చైర్మన్ గా గౌస్పీర్, వైస్ గా శ్యామల గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్ గా రమేష్, వైస్ చైర్మన్ గా అబ్దుల్ రహీం ఎంపికయ్యారు. రాయదుర్గం నుంచి చైర్మన్ గా రాజశేఖర్, వైస్ చైర్మన్ గా మహబూబ్ బాషా,
తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ గా వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా జిలాని గెలుపొందారు. ధర్మవరం మున్సిపల్ చైర్మన్ గా బీరే గోపాలకృష్ణ, వైస్ చైర్మన్ గా అంబటి శివ విజయం సాధించారు. కదరి చైర్మన్ గా సురయ్య బాను, వైస్ చైర్పర్సన్ గా వసంత, పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గా పీసీ గంగన్న, వైస్ చైర్మన్ గా కడియాల రాము గెలుపొందారు. హిందూపురం చైర్పర్సన్ గా ఆర్ లక్ష్మి, వైస్ చైర్మన్ గా కేపీకే రాము విజయం సాధించారు. మడకశిర చైర్మన్ స్థానాన్ని ప్రకాష్, వైస్ చైర్మన్ స్థానాన్ని ఓబన్నలు దక్కించుకున్నారు. ఉదయం అనంతపురం కార్పొరేటర్లతో పాటు మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు జరిగాయి. హిందూపురం మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక కార్యక్రమాన్ని సినీ నటుడు, స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. బుల్టన్ల స్మాల్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.